ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి, ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. చంద్రబాబు నాయుడు ఆరోగ్య స్థితిపై సర్వత్రా ఆందోళన నెలకొని ఉంది. అలానే తెలుగుదేశం పార్టీ నాయకులు ఊరూరా ఆందోళనలు చేస్తున్నటువంటి పరిస్థితి. వైసీపీ నాయకులు మాత్రం స్పష్టంగా చెబుతున్నటువంటి మాట, ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవు, మనిషి అన్న తర్వాత కొన్ని కొన్ని సమస్యలు వస్తాయి, మందు వేసుకుంటే తగ్గిపోతుందని వివరణిస్తున్నారు. జైలు అధికారులు మరో రకమైనటువంటి ప్రకటనలు చేస్తున్నారు. అసలు చంద్రబాబు నాయుడు ఏ విధంగా ఉన్నారు? ఒకవేళ ఆరోగ్య సమస్యలు వస్తే లీగల్గా ఆయనకు వచ్చేటువంటి ప్రొటెక్షన్స్ ఏంటి? ఈ అంశాలపైన విశ్లేషణ చూద్దాం. మనతో ప్రముఖ అడ్వకేట్ రజనీ గారు ఉన్నారు. రజనీ గారు నమస్కారం. నమస్తే అండి. రజనీ గారు, ఈ ఇష్యూకి సంబంధించి ఆరోగ్య సమస్యలు పదే పదే అంటే రెండు మూడు అంశాలు ప్రస్తావించారు. అందులో కీలకమైన ఆయనకి డిహైడ్రేషన్ వలన వచ్చేటువంటి కాంప్లికేషన్స్ ఇవన్నీ కూడా మాట్లాడుతున్నారు. అసలు ఒక రిమాండ్ ఖైదీకి కానీ జుడిషియల్ రిమాండ్లో ఉన్నటువంటి వ్యక్తికి కానీ చట్టపరంగా వచ్చేటువంటి ప్రొటెక్షన్స్ ఏంటి? చంద్రబాబు నాయుడు గారికి అవి వర్తిస్తున్నాయా లేవా? చట్టపరంగా ఇచ్చే ప్రొటెక్షన్స్, ఇచ్చే ఫెసిలిటీస్ అవన్నీ ఇస్తారండి. కానీ ఈరోజు వైసీపీ మాట్లాడే మాటలు అంటే, గతంలోనే కరోనా వచ్చినప్పుడు ఇంటి ముందు బ్లీచింగ్ వేసుకోండి, కడుపులో పారాసెటమాల్ వేసుకోండి అని ఒక పనికి మాలిన సలహాలు ఇచ్చినటువంటి దరిద్రులనే చెప్పాలి. ఎందుకంటే వ్యాక్సిన్ వేసుకోవాలి, లేకపోతే ఇలాగ ప్రికాషన్స్ తీసుకోవాలి, ఇవేం చెప్పలేదండి. వాకిట్లో బ్లీచింగ్ వేసుకోవాలి, వాళ్ళు మాత్రం పారాసెటమాల్ వేసుకోవాలి, ఏంటో ఈ రెండు చేస్తే చాలు కరోనా పోతుందని చెప్పినటువంటి దౌర్భాగ్యులు. ఈ రోజు అంటున్నారు కదా, మనిషి అన్నాక రోగాలు రావా, రోగాలు వస్తే మందులు వేసుకోవాలి. ఏ మందు వేసుకోవాలి? పగలేసే వేసే మందా, లేకపోతే రాత్రి వేసే మందా? అంత ఒళ్ళు బరువు మాటలు, ఒళ్ళు పొగరు మాటలు అవసరమా అండి? ఈరోజు ఒక మనిషి బాధలో ఉన్నాడు, ఒక కుటుంబం వేదనలో ఉంది, ఒక రాష్ట్రం ఈ రోజు ఏం జరుగుతుందా, ఏం జరగబోతుందని. ఒక విషయం రజనీ గారు, రజనీ గారు ఒక విషయం అంటే, ఒక మంత్రి క్యాజువల్ గా మాట్లాడిన మాటగా తీసుకోవడానికి దానికి అవకాశం లేదా? సాధారణంగా మనుషులకి రకరకాల సమస్యలు వస్తాయి, దానికి తగ్గట్టుగా మెడిసిన్ వేసుకుంటే తగ్గిపోద్ది అనే ఆ రీతిలోనే మాట్లాడారు కదా ఆయన. అలా ఎలా మాట్లాడతారండి? పక్క రాష్ట్రంలో ఉన్న కేటీఆర్ ఏం చెప్పాడు? ఒక తండ్రికి సమస్య వస్తే కొడుకుగా మీరు ఎంత బాధపడుతున్నారో నాకు ఆ బాధ గురించి తెలుసు, మీరు ఆయన తొందరగా కోలుకోవాలి, ఆయనకి మెరుగైన వైద్యం ఇవ్వాలి అని కోరుకోవాలి, కానీ మందు వేసుకుంటే తగ్గిపోతుంది, మనిషి నాకు రోగం రాదా? అసలు ఆ మాటలో మీకు తేడా అనిపించట్లేదండి? మీకు న్యాచురల్ గా మాట్లాడినట్టుగానే అనిపిస్తుందా? మరేమో రాష్ట్ర ప్రజలందరికీ వెటకారంగా మాట్లాడినట్టు అనిపించిందండి, మరి మీకు అలా అనిపించలేదేమో, మాకు అర్థం కాలేదు. సో కానీ ఈ రోజు జైలు మాన్యువల్ ప్రకారం ఆయన ఎక్కడ ఎప్పుడు ఎలా ట్రీట్మెంట్ తీసుకుంటారు ప్రతిసారి అనే దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుందండి. ఈరోజు కొత్త వ్యక్తి దగ్గరకు వెళ్తే అతను ఏ వైద్యం చేస్తాడో, ఇతను రెగ్యులర్ గా వాడే మెడిసిన్ ఏంటో, ఇతని ఆరోగ్య పరిస్థితి ఏంటో అంటే ఆ వ్యక్తికి తెలియకపోవచ్చు కదా. సో పరిస్థితి ఎలా ఉంది అంటే, రఘు రామకృష్ణరాజు గారినే కాలు మీద కర్రలతో కుళ్ళబొడిసి ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పిస్తుంటే అది ఆ కర్రలతో కొట్టిన దెబ్బలు కాదండి, సొరియాసిస్ అండి, గుండె రోగం అండి, కాలేయం రోగాలు అండి, అందుకే కాళ్ళ మీద మచ్చలు వచ్చినాయి అని చెప్పినటువంటి దౌర్భాగ్యులు ఎవరు చెప్తే చేశారు? అటువంటి డాక్టర్లు ఎంబీబీఎస్ సర్టిఫికేట్ ఉంచాలా తీసేయాలా? అంటే ఈ రకంగా చూస్తుంటే మెరుగైన వైద్యం ఇస్తారు, మెడిసిన్ ఇస్తారు అంటే ఎవరిని నమ్మాలి? అంటే జైల్లో సెక్యూరిటీ లేదా అని మీ బోటు అడుగుతారు? జైళ్ళ శాఖ ఐజీ ప్రకటించారు ఆల్రెడీ, వాళ్ళు ఒక హెల్త్ బులెటిన్ రిలీజ్ చేశారు, అన్ని నార్మల్ ఉన్నాయి, ఆయనకి ఎలాంటి ఇబ్బందులు లేవు, ఇవన్నీ తప్పుడు ప్రచారాలు చేస్తే చర్యలు తీసుకుంటా అని కూడా ఒక వార్నింగ్ ఇచ్చారు. అంటే ఇవన్నీ వాస్తవాలు కాదంటారా? జైల్లో ఉన్నటువంటి అధికారులు నేరుగా అక్కడ కొంతమంది వైద్యులు కూడా పిలిపించి టెస్టులు చేసినటువంటి పరిస్థితి, కాబట్టి నార్మల్గా ఉన్నాడు, హీఈస్ ఫీలింగ్ గుడ్ అనేటువంటి ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు కదా. ఇవన్నీ రాజకీయంగా తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్నటువంటి ఒక ప్రచారం, దానికి కౌంటర్గా వైసీపీ నాయకులు చేస్తున్నటువంటి ఎన్కౌంటర్ కింద మనం చూడడానికి అవకాశం లేదంటారా? మీ జనసేన పార్టీ తరఫున మీరేం చెప్తారు? 100% లేదండి. జైల్లో రక్షణ లేదా, జైలు బులెటిన్ బయటకు వదిలిందంటే ఎంతమంది జైల్లో ఆత్మహత్యలు చేసుకున్నారని క్రియేట్ చేశారండి? పరిటాల, ఓంప్రకాష్, మొద్దుసీను, సూరి, బాను ఎవరండి వీళ్ళందరూ? ఎలా చనిపోయారండి? ఒకళ్ళని చంపిన వాళ్ళు ఇంకొకళ్ళు అనుమానాస్పదంగా చనిపోవడం ఏంటి? జైల్లో ఒక మనిషి ఏ రకంగా చనిపోయాడో చెప్పలేకపోవడం ఏంటి? డ్రోన్ కెమెరా జైల్లోకి రావడం ఏంటి? దీని గురించి నివేదిక ఇవ్వకపోవడం ఏంటి? అంటే ఏం రక్షణ కల్పిస్తున్నారు? వాటర్లో బ్లీచింగ్ స్థాయి పెంచితే ప్రతి స్కిన్కి స్కిన్ ఎలర్జీ వస్తుందండి, మీకైనా నాకైనా. మరేమో స్కిన్ ఎలర్జీ వచ్చిందంటే బ్లీచింగ్ పెరగలేదని మీరు చెప్పగలుగుతారా? అంటే ఇక్కడ రక్షణ ఉందా అంటే రక్షణ ఏది? గతంలో ఎవరికి? కోడి కత్తి సీన్ విషయంలో ఏం చెప్పారండి? అదే రాజమండ్రి సెంట్రల్ జైలు, మేము ఇక్కడ ఇతనికి రక్షణ కల్పించలేమంటేనే కదా వైజాగ్ తరలి వెళ్ళిపోయింది. విజయవాడ జైల్లో అడగమన్నారు, కనీసం విజయవాడ జైల్లో ఉంటాడన్నాడు, అక్కడ కూడా రక్షణ లేదన్నారు. వాట్ యు మీన్ దట్? అంటే వాళ్ళు చెప్పిందే నిజాలైపోతే జైల్లో రక్షణ ఉంటే మరి చనిపోయిన లిస్టులు ఏంటండి?
సో దయచేసి వీళ్ళు వెటకారంగా మాట్లాడుతున్నారు, ఏదో ప్రీ ప్లాన్ స్కెచ్ లో ఉన్నారు. అంటే అతి తొందరలో సెక్షన్ 17 సబ్ క్లాజ్ ఏ ప్రకారం సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పు ప్రకారం ఆయనకి సంబంధించినటువంటి ఇన్నర్ రింగ్ రోడ్ కేసు, ఫైబర్ గ్రిడ్ కేసు, స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ మొత్తం కేసులు ఒక్క దెబ్బతో ఎగిరిపోతాయండి. ఇక అంగళ్ళ కేసు వచ్చి యాంటిసిపేటరీ బెయిల్ వచ్చేసింది. సో తొందరగా బయటకు వచ్చేస్తున్నాడు అంటే మీరు చెప్పండి, ఏ న్యాచురల్ కమాడిటీస్ వాడితేనో లేకపోతే ఏ న్యాచురల్ థెరపీస్ తీసుకుంటేనో ఒక మనిషి 5 కేజీలు కనీసం అంటే నెలలోపు తగ్గుతాడు. అంటే పోలీసు అధికారులు చెప్తుంది అయితే కిలో పెరిగారు అంటున్నారు. ఆయన జైలుకు వచ్చేసరికి 67 కిలోలు ఉన్నారు, ఇప్పుడు ఇంకో కిలో పెరిగారు అనేటువంటి మాట చెప్తున్నారు. మరి బరువు తగ్గారా లేదా అనేది ఎలా ఎలా నిర్ణయిస్తాము? అసలు న్యాయపరంగా ఏంటి ప్రొటెక్షన్ వచ్చేది? ఇప్పుడు వాళ్ళ వాదన వీళ్ల వాదన విని జనం కూడా అయోమయంలోకి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. అసలు ఏం జరుగుతుందని తెలుసుకోవాలంటే చట్టపరంగా చంద్రబాబు నాయుడు గారి ఆరోగ్య స్థితిని తెలుసుకోవడానికి ఏమైనా మార్గాలు ఉన్నాయా సార్? జైల్లో డెంగ్యూ అంటే డెంగ్యూ ఫీవర్ తో ఒకతను చనిపోయారు. దాని తర్వాత బ్లీచింగ్ ప్రికాషన్స్ ఎక్కువ తీసుకుంటున్నారు. లోపల ఒక వ్యక్తి ఈ పరిస్థితి నుంచి ఇంకొక పరిస్థితికి వెళ్తే అక్కడ వాతావరణానికి అక్కడ ఫుడ్ కే సెట్ అవరు. అటువంటిది ఫుడ్ ఇంటి దగ్గర నుంచి పంపించే ఫెసిలిటీ ఇచ్చారు. కానీ అక్కడ వాతావరణం ఎండకి ఉడుక్కి కనీసం ఏసీ లేకపోతే కెమెరా ముందు కూర్చొని 2 నిమిషాలు మీరు నేను ఇద్దరు మాట్లాడలేని పరిస్థితుల్లో నిత్యం ఏసీల్లో అలవాటు పడిన వ్యక్తులు అనర్గళంగా బయటకు వచ్చి రాష్ట్ర ప్రజలను ప్రభావితం చేయగల శక్తులు ఈ రోజు 4 గోడలు సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పింది, జైలు ఏమన్నా అత్తగారు ఇల్లా, ఏసీలు పెట్టాలంటారు, వేడినీళ్ళు ఇవ్వాలంటారు, ఎందుకు ఈ ఫెసిలిటీస్ అన్ని ఎందుకు ఇవ్వాలి, సామాన్యమైన ఖైదీలాగే చూడాల్సి ఉంటుంది చంద్రబాబు నాయుడు గారిని కూడా అనేటువంటి కామెంట్ చేశారు కదా. మరి జైల్లో ఈయన విఐపీ ఖైదీగా ట్రీట్ చేయడానికి ఆ ఫెసిలిటేషన్ ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయా సార్? అది యాక్చువల్లీ స్నేహ బ్లాక్ కొద్దిగా అంటే కన్వీనియంట్ ఫర్ ద పొలిటీషియన్స్ కానీ ఇంకొక సెలబ్రిటీస్ కానీ ఎవరన్నా వచ్చినా వాళ్ళు ఆ ఫెసిలిటీస్ కి అలవాటు పడతారనే స్నేహ బ్లాక్ లాంటివి కట్టించారండి. గతంలో కూడా ఏసీ ఫెసిలిటీస్ అనేవి ఎప్పుడు అక్కడ లేవు. కానీ ఇప్పుడు 74 సంవత్సరాల గల వయసు గల వ్యక్తి, కొంచెం స్కిన్ ఎలర్జీస్ తో గతం నుంచి ఇబ్బంది పడుతున్నటువంటి వ్యక్తి, ఇప్పుడున్న పరిస్థితికి అతనికి ఫెసిలిటీస్ పెంచితే అదేమి సంఘ విద్రోహ శక్తి ఏమీ కాదండి. అంటే ఒక ఉగ్రవాది, ఒక తీవ్రవాది కాదు, పనిష్మెంట్ పడిన వ్యక్తి కాదు, నేరారోపణ కాబడిన వ్యక్తి, నేర నిరూపణ కూడా ఇంకా అవ్వలేదు, ఇంకా అనుమానితుడుగానే ఉన్నాడు, ముద్దాయిగా కూడా కాలేదు. కాబట్టి ఫెసిలిటీస్ ఇస్తే కూడా తప్పులేదండి. ఎందుకంటే ఒకవేళ అతనికి ఏదైనా ఇబ్బందికర పరిస్థితులు ఏదైనా అయితే దానికి బాధ్యత మనం వహించాల్సినటువంటి పని. ఎందుకంటే ముఖ్యంగా అతను ఏ హాస్పిటల్లో రెగ్యులర్ గా ట్రీట్మెంట్ తీసుకుంటాడో ఆ హాస్పిటల్కి తరలించడం, అతనికి అనువైన ఫెసిలిటీస్ ఇవ్వడానికి అతను ముద్దాయమ్మ ఒలింపిక్స్ కెళ్ళి గోల్డ్ మెడల్ అని తీసుకురాలేదు 5-స్టార్ హోటల్లో పెట్టడానికి అంటూ రోజారెడ్డి గారు వ్యాఖ్యానించుతున్నటువంటి పరిస్థితులు, వీటి అన్నిటికీ మించి ఈ రోజు మానవతా దృక్పథం అనేది ఏది? రేపటి రోజున అతను నిర్దోషిగా బయటకు వచ్చేస్తాడు, ఈ కేసులకి అతనికి సంబంధం లేదు, పోయినా అతని ఆరోగ్యాన్ని వెనక్కి తీసుకురాగలుగుతామా? అతను పడ్డ అవమానాన్ని మనం తీసుకొచ్చి ఇవ్వగలుగుతామా? అతను కుటుంబానికి దూరమైన 30 రోజులు మళ్ళీ సెకనుతో సహా మినిట్తో సహా మనం వెనక్కి తీసుకురాగలుగుతామా? లేదు కదా. ఉన్నప్పుడు ఫెసిలిటీస్ ఇవ్వడంలో తప్పు లేదండి. అంతేకాకుండా అతి తొందరలో రావాల్సిన జడ్జ్మెంట్ ని ఏదైతే ముకుల్ రోహిత్ గారు వాయిదాలు వేయిస్తూ సెక్షన్ 17A ఎక్కడ అప్లికబుల్ అయిపోతుందా, ఆయన అతి తొందరలో బయటకు వచ్చేస్తాడు, ఈలోపే అతనికి ఏదైనా ఆరోగ్య ఇబ్బంది కలిగించాలి అంటూ చేస్తున్నటువంటి కుట్ర కోణంగా రాష్ట్ర ప్రజలందరూ భావిస్తున్నారండి. మీరు నేను మీడియాలో జైల్లో ఏం జరుగుతుందో చూడలేదు కాబట్టి కాసేపు కూర్చొని చక్కగా విశ్లేషణ చేయగలుగుతాం. లోపల అతని ఆరోగ్యం కుంగిపోతుందా, అతని బాధ ఏంటి, ఆవేదన ఏంటి, అతన్ని ఎంతమంది కలవడానికి పర్మిషన్ ఇస్తున్నారు, స్పెషల్ గా అతనికి ఏమన్నా ఇవ్వచ్చా అంటే హీ వాజ్ ఆల్వేస్ ఇన్ స్పెషల్. ఒక విషయం అంటే రజనీ గారు, జైలు శాఖ అధికారులు చెబుతున్న ప్రకారం చంద్రబాబు నాయుడు గారు ప్రతి కదలిక సీసీ కెమెరాల్లో చూస్తున్నారు, అలానే ఆయనకి ఎలాంటి సమస్యలు లేవు, ఆయన పూర్తి ఆరోగ్యంగానే ఉన్నారు అనేది పదే పదే చెప్తున్నారు. ఈరోజు ములాఖత్ కూడా ఉంది, ఫ్యామిలీ మెంబర్స్ వెళ్ళి కలిసేటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ ఆయన ఆరోగ్యం విషయంలో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటే ఫర్దర్గా లీగల్గా మూవ్ ఆన్ అవ్వడానికి ఆయనకు ఉండేటువంటి ఆప్షన్స్ ఏంటి? చాలా ఆప్షన్స్ ఉంటాయండి. ఆయన అక్కడికి వెళ్ళాక నాకు ఇలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నానని జడ్జి గారు ఏదైతే ఆయన ముందు చెప్పినా దానికి తప్పగా ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తారు. అదే రకంగా జైల్లో జైలర్లను నమ్ముతాను అంటే మీరు ఇంకా ఏ కాలంలో ఉన్నారు? రఘురామకృష్ణరాజు గారిని సీసీ కెమెరాలు పెడుతూ ఫోన్లో వీడియోలు తీస్తూ కర్రలతో కాళ్ల మీద కొళ్ళబొడిచిన తరుణం, ఇంకొన్ని రోజులు ఉంటే జైల్లోనే నన్ను 100% చంపేసుండేవాళ్ళు. నా పరిస్థితి ఆ రకంగా ఉంది ఆ రోజు, నా ఆవేదన ఈ రోజుకి వననాది జీవితంలో పుట్టినరోజు చేసుకోకుండా చేశాడు. ఈ రోజు పుట్టినరోజు రోజే నాకు చేసినటువంటి ఆవేదన, ఇంతటి అవమానకర పరిస్థితులు. అదే రకంగా ఈ రోజు నేను జెట్ పోటరాగా ప్రోటోకాల్లో ఉన్నటువంటి ఎంపీ కేటగిరీలో ఉన్నటువంటి నన్నే ఇంత ఇబ్బంది పెట్టే సాధారణ ప్రజలంత, అదే రకంగా నేను ఒక వయసులో ఉన్నాను కాబట్టి వాళ్ళు కొట్టిన దెబ్బల్ని
నేను దిగమింగుకోగలను తట్టుకోగలిగాను. ఎందుకంటే ఆ వ్యక్తి గుండెల మీద ఒక వ్యక్తి ఎక్కి కూర్చున్నాడంటండి, కర్రలతో కాళ్లతో కాళ్ల మీద కుళ్ళ పొడిచారంటండి. ఆయన కాబట్టి తట్టుకున్నారు, చంద్రబాబు గారు అయితే తట్టుకుంటారా? తట్టుకోలేరు కదా. అంత అడుగడుగున సీసీ కెమెరాలు ఉందని మీరు మాట్లాడుతున్నారు, మరి ఎయిర్పోర్ట్ లో అడుగడుగున సీసీ కెమెరాలు ఉంటదండి? ఇలాంటి పనికిమాల దొంగల్ని పట్టుకోవడానికి కాదండి, తీవ్రవాదుల్ని, నక్సలైట్ల్ని, గంజాయిని, హెరాయిన్ని, బంగారం స్మగ్లింగ్ చేసే వాళ్ళని వీళ్ళందరినీ పట్టుకోవడానికి సెకనుకి ఉండే కెమెరాలకు కూడా దొరకకుండా కోడికత్తి గాయం జరిగిందంటూ ఈరోజు కోట్లని మభ్యపెడుతున్న వీళ్ళు జైలు మభ్యపెట్టరంటే మీరు నమ్ముతారా? ఇక్కడ ఏమీ జరగదు, జైలు వాళ్ళు మంచోళ్ళు, చక్కగా బులెటిన్ ఇస్తున్నారు కదా, మీరు అది నమ్మరా అంటే ఎక్కడ నమ్మాలా? గతంలో ఎలా చనిపోయారు పరిటాల ఓం ప్రకాష్, మొద్దు సీను, సూరి, ఎవరు బాను, వీళ్ళందరూ ఎవరు? కెమెరాలకి దొరకకుండా కోడికత్తితో గాయమైంది, ఇన్ని కోట్లు దిగిని, ఇన్ని కుట్లు వేశారు, ఇన్ని పోట్లు బండి అని మాట్లాడి కోర్టుకొచ్చి సమాధానం చెప్పనటువంటి వాళ్ళ మాటలు, వైసీపీ కళ్ళబొల్లి మాటలు నమ్మే పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలు లేరండి, జైల్లో ఉన్న వ్యక్తులు కూడా నమ్మే పరిస్థితుల్లో లేరండి. ఎందుకంటే గతంలో చాలా ఘటనలు జైల్లో జరిగినాయి, డ్రోన్ కెమెరాలు ఎందుకు పోతున్నాయి, ఎవరు చెప్పాలి వీటన్నిటికీ సమాధానం? సిఐడి వాళ్ళు ఎవరెవరితో మాట్లాడుతున్నారు? వాళ్ళు ఫోన్ ట్రాక్ రికార్డ్ తీమనండి, ఎవరిచ్చే ఇన్స్ట్రక్షన్స్ జైల్లో అప్లికబుల్ చేస్తున్నారు? సో దయచేసి ఏదైనా జరగచ్చు దానికి పూర్తి బాధ్యతలు జైల్లో ఉన్న అధికారులు. ఏంటంటే ఫైనల్గా 17A పైన జడ్జిమెంట్ వస్తే ఈ కేసులన్నీ పోయేటువంటి అవకాశం ఉంటుందా? రేపు మళ్ళీ ఒక వాయిదా పెట్టారు, మంగళవారం వాయిదా పెట్టారు, ఈసారైనా కన్క్లూజన్ రావడానికి అవకాశం ఉందా? సార్ వాయిదాలు వాయిదాలు జరుగుతాయే కానీ 17A 100% అప్లికబుల్ అవుతుందండి. అంటే జైలుకి చంద్రబాబు వచ్చినా, జగన్ గారు వచ్చినా, ఇందిరాగాంధీ వచ్చినా ఒకటే ప్రొసీజర్ కాబట్టి కొద్దిగా డిలే అవుతుంది. అవతల అడ్వకేట్ కూడా అవకాశం కల్పిస్తారు. ఏదైతే ముకుల్ రోహిత్ గారు టాప్ మోస్ట్ అడ్వకేట్, ఆయన కూడా వాయిదాలు వాయిదాలు వేయిస్తున్నారు. ఎడ్డోరప్ప కేసు, ఈ కేసు ఈక్వల్ టు అప్లికబుల్ వీటన్నిటికంటే మించి 2018 సవరణ 2021లో చేసిన ఎఫ్ఐఆర్కి అప్లికబుల్ అవుతుందని ముకుల్ రోహిత్ గారికి కూడా తెలుసండి. ఆయన అంటున్నారు 2018 చాలా క్లియర్ గా చెప్తున్నారు కదా, ఏ రోజు అయితే నేరం జరిగిందో ఆ రోజు ఉన్నటువంటి చట్టానికి సంబంధించినటువంటి పొజిషన్, చట్ట స్టేటస్ ను బట్టి మాత్రమే అది అప్లికబుల్ అవుతుంది. తర్వాత అమెండ్మెంట్ తర్వాత జరిగింది, దానికి దీనికి సంబంధం లేదు, 17A ఎట్టి పరిస్థితుల్లో అప్లికబుల్ కాదు అనేది కదా ఆయన చేస్తున్న బలమైన వాదన. వాదన చేస్తారు కానీ, చెయ్యాలి కాబట్టి చేస్తారు కానీ, కానీ ఆయనకి తెలుసండి ఏం అప్లికబుల్ అవుతుందో, ఎంత నిర్దోషులా బయటకు వచ్చేస్తాడు. ఎందుకంటే 2016లో ఎఫెన్స్ జరిగి ఉంటే దానికి సంబంధించిన కేసు డైరీ తీసుకురండి అంటూ కొన్ని అద్భుతమైన జడ్జిమెంట్స్ చెప్పారండి. ఆ అద్భుతమైన జడ్జిమెంట్ ఏది, సుప్రీంకోర్టు ఫైల్ చేసినటువంటి జడ్జిమెంట్స్ గురించి డిస్కస్ చేస్తే, ఏదైతే లలిత్ కుమార్ జడ్జిమెంట్ అనేది ఒకటి ఉందండి, 5 బెంచెస్ ఇచ్చినటువంటి జడ్జిమెంట్. గతంలో ఏం చేశారు, ఇప్పుడు ఏం చేశారు, కేసు డైరీ తీసుకురండి. కేసు డైరీ లేకుండా 2016లోనే తప్పు చేశారు. 2010 తప్పు ఎప్పుడైనా జరగచ్చండి. నువ్వెప్పుడు పట్టుకున్నావు ఇంపార్టెంట్, నువ్వెప్పుడు ఎఫ్ఐఆర్ చేసావు ఇంపార్టెంట్. నువ్వెప్పుడు పట్టుకున్నావు, 2021లో పట్టుకున్నావా, 29/21లో పట్టుకున్నావు? లేదే, అప్పట్లో ఎఫ్ఐఆర్ లో చంద్రబాబు గారి పేరు లేదే. ఈ మధ్య కాలంలో 2023 సెప్టెంబర్లో కదా నువ్వు బయటికి తీసుకొచ్చింది 15వ తారీఖున. అంటే వాట్ యూ మీన్ దట్, ఎవరిని మాయ చేసి ఎవరిని మోసం చేయాలనే ఆకాంక్ష ఉందండి ఇక్కడ? అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే 2016లో జరిగితే కేసు డైరీ తీయండి, 2016లో ఆయనే ముఖ్యమంత్రి, ఈయన ప్రతిపక్ష నాయకుడు, ఏదో చిట్టాలు చిట్టాలు అవినీతి అవినీతిని రాసేస్తుంటాడు కానీ ఈ కేసులో ఈయన ముద్దాయి, ఆ కేసులో కేసు డైరీలో ఎంక్వైరీ చేశాము, కమిటీ ఏర్పాటు చేశాము, కంప్లైంట్ చేశామని లేదండి. సో అందుకనే ముకుల్ రోహిత్ గారు నిన్నటి రోజు ఒక వాదన వినిపించారండి, 2018 జూన్ కాలంలో కన్సర్న్ ఏసీపీ అధికారి ద్వారా కన్సర్న్ డిఎస్పీకి కంప్లైంట్ రేజ్ చేశామండి. అప్పటి నుంచే ఏది మీరు ఇంప్లిమెంట్ చేయనప్పటి నుంచే, ఒక 2 నెలల నుంచే ఈ కేసు జరుగుతుందండి అన్నారు. వెరీ గుడ్, మంచిది, జడ్జి గారు కేసు డైరీ తీసుకురమ్మన్నారండి. కేసు డైరీ తీసుకురమ్మంటే లేదండి, కేసు డైరీ లేదండి. సో 21 పరిగణిస్తారండి, 21 ఎందుకు పరిగణిస్తావు, ఇతను ఎప్పుడు ముద్దాయి, ఇతను ఎప్పుడు ముద్దాయని ఆరోపించారు? 29/21 కాదు, 23 నుంచి కన్సిడర్ చేస్తామేమో, 21 కూడా తీసుకోమేమో, ఎఫ్ఐఆర్ కట్టిన దగ్గర నుంచి ఇతను ముద్దాయా కాదు కదా. సో ఖచ్చితంగా అప్లికేబుల్ అవుతుందని ముకుల్ రోహిత్ గారికి కూడా తెలుసండి. పెండింగ్ వాయిదాలు వేస్తున్నారు ఆయన చెయ్యగలిగిన. మంగళవారం వాయిదా కూడా క్లారిటీ రాదంటారా, ఇంకొక వాయిదా వెళ్లే అవకాశం ఉందంటారా? సార్ జడ్జి గారు అవతల అడ్వకేట్ కూడా మానవతా దృక్పథంతో వాయిదాలు అవకాశం ఇస్తున్నారండి. అదే టైంలో ఇప్పుడు ఏదైతే చంద్రబాబు గారి ఆరోగ్య పరిస్థితి బాగలేదని చెప్తారు కాబట్టి మళ్ళీ వాయిదా ఇచ్చే అవకాశం లేకుండా దానికి సంబంధించిన జడ్జిమెంట్ అనర్గళంగా అనౌన్స్ చేసే అవకాశం ఉంటుందండి. ఎందుకంటే జస్టిస్ భట్టు, జస్టిస్ ఖన్నా గారి టైంలో జస్టిస్ భట్టు గారు చెప్పారు నాట్ బిఫోర్ మీ అని. ఎందుకంటే దీనికి 100% 17A అప్లికేబుల్ అవుతుందని చెప్పినప్పుడు చంద్రబాబు గారు మీకు తెలుసు కాబట్టి మీరు ఇలా చేశారని నిందలేస్తారు, ఆరోపణ చేస్తారు, వీళ్ళు
వీళ్ళు ఏమైనా చేయగల సమర్థులు అంటూ నాట్ బిఫోర్ మీ అని తప్పించుకొని అనర్గళంగా దీనికి సంబంధించిన ఆర్గ్యుమెంట్ లో ఎవరైతే మాట్లాడారో రోస్టర్ ప్రకారం ఉన్నటువంటి జడ్జి గారు బెంచ్ ముందు వచ్చిందండి, త్రివేది గారు బెంచ్ మీద. సో ఆయన చెప్పింది ఏంటంటే అవతల రోహిత్ గారికి కూడా అవకాశం ఇస్తూ వాయిదాలు ఇచ్చారు, మళ్ళీ మళ్ళీ వాయిదాలు ఇచ్చారు. సో రాబో టైంలో ఆయన ఆరోగ్యం బాగాలేదండి, ఇక వాయిదాలు ఇవ్వకుండా అది ఇంప్లిమెంట్ చేయండి అని అడుగుతున్నప్పుడు 100% ఇంప్లిమెంట్ చేసే అవకాశం, ఈ మూడు కేసుల్లో ఆయన నిర్దోషిగా బయటకు వచ్చే అవకాశం ఉందండి. ఏసీబీ కోర్టు సోమవారం నాడు మళ్ళీ ఐఆర్ఆర్ కేసుకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారిని ప్రత్యక్షంగా విచారణ జరపాలి అనేటువంటి ఒక డైరెక్షన్ ఇచ్చింది. ఇప్పుడు ఆయన ఉన్నటువంటి ఆరోగ్య పరిస్థితుల రీత్యా సోమవారం కోర్టుకి ఆయన్ని అటెండ్ చేయడానికి అవకాశం ఉంటుందా? సో ఆరోగ్య రీత్యా ఆయన ముందు ఆయన బులెటిన్ ని బయటకి తీర్మానం ద్వారా బయటకు తీసుకువచ్చి ఆయన మంచి ఒక హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పించాలి, కానీ ఈ టైంలో అటు ఇటు జర్నీ అనేది ఆ ఎండకి ఆయనకి తీసుకొచ్చే వెహికల్లో ఇదంతా కరెక్ట్ కాదు. ఆయన ఆరోగ్య రీత్యా ప్రయాణం అనేది సహకరిస్తుందో ఏదో డాక్టర్స్ చెప్పాలి, అదే రకంగా మార్గ మధ్యలో ఈ ఎండ వల్ల ఇబ్బంది కలగకూడదు. పోలీస్ అధికారులు బాగున్నారు, ఆయన హెల్త్ బాగుంది, అంత ఆలీజ్ వెళ్ళ అంటున్నారు కాబట్టి తీసుకురావడానికి ఏం స్కోప్ ఉండదా? అది వాళ్ళు జైలు అంటే ఏం చదువుకున్నారండి వాళ్ళు? గ్రూప్ వన్ గ్రూప్ టూ చదివి పాస్ అయ్యారా, ఎంబీబీఎస్ చదివారా? అక్కడ ఉండే డాక్టర్లు చెప్పారు అంటే డాక్టర్లు మంచి వాళ్ళ ఇచ్చిన టెస్ట్ రిపోర్ట్స్ బట్టి వాళ్ళు స్టేట్మెంట్స్ ఇస్తున్నారు కాబట్టి ఆయన అంతా బాగున్నారు అనుకుంటే షిఫ్ట్ చేయడానికి అవకాశం ఉంటుందా ఉండదా? సరే ఇక్కడ ఉన్న పరిస్థితికి డాక్టర్లు నమ్మే పరిస్థితి అయితే లేదండి. గతంలో రఘురామకృష్ణరాజు గారు కూడా గుంటూరు జీజీహెచ్ హాస్పిటల్లో ప్రభావతి గారు ఒక రిపోర్ట్ ఇచ్చేసారండి, అద్భుతంగా అనర్గళంగా ఆవిడ ఎంబీబీఎస్ లో టాప్ మోస్ట్ గైనకాలజిస్ట్ డాక్టర్, మరి ఆవిడ ఇచ్చిన రిపోర్ట్ ని కన్సిడర్ చేశారా? మిలిటరీ డాక్టర్లు మళ్ళీ హైదరాబాద్ లో ట్రీట్మెంట్ ఇస్తే ఏం చెప్పారు? కట్టిన దెబ్బలే, ఇది కొట్టిన దెబ్బలే అని చెప్పారు కదా. సో ఇక్కడ డాక్టర్ని నమ్మే పరిస్థితి లేదు, జైల్లో ఉన్న వాళ్ళని అధికారులు నమ్మే పరిస్థితి లేదు, రాష్ట్ర ప్రభుత్వాన్ని నమ్మే పరిస్థితి లేదు కాబట్టి సో ఖచ్చితంగా దీనికి సంబంధించిన ప్రికాషన్స్ తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఉందండి. రైట్, థ్యాంక్ యూ రజనీ గారు మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు. ఇది చంద్రబాబు నాయుడు గారికి ఆరోగ్యానికి సంబంధించి అనేక అనుమానాలు ఉన్నాయి. జైలు అధికారులు చెప్పేటువంటి వాదన కానీ, అధికార పార్టీ చేస్తున్నటువంటి వాదన కానీ, అలానే రాష్ట్ర ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి వివరణలు కానీ ఏవి కూడా సహేతుకంగా లేవు. ఆయన ఆరోగ్య రీత్యా సోమవారం నాడు అటెండ్ చేయడం కంటే ఆసుపత్రిలో మెరుగైనటువంటి వైద్యాన్ని అందించడమే మేలనేటువంటి మాట రజనీ గారు చెప్తున్నారు. అలానే సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్నటువంటి కేసుని వాయిదాల పద్ధతిలో ఇబ్బంది పెట్టే ఉద్దేశంతోనే ముకుల్ రోహత్కి ముందుకు నడిపిస్తున్నారని, మంగళవారం ఫైనల్ జడ్జిమెంట్ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్, కీప్ వాచింగ్.